కాంగ్రెస్ పార్టీ పగ్గాలను ప్రియాంకా గాంధీకి ఇవ్వాలని ఆ పార్టీ నేతలు కొందరు అభిప్రాయపడుతున్నారు ఇదే విషయాన్ని అధినాయకురాలు సోనియా గాంధీకి కూడా వివరించినట్లు తెలుస్తోంది వచ్చే సంస్థాగత ఎన్నికల తరువాత ఆమెకే పగ్గాలు అపజెప్పాలని సూచించారు సోనియా అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ సీఎంల సమావేశంలో ఇదే అంశం ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం ఈ సమావేశంలో పార్టీ భవిష్యత్ వ్యూహరచనపై విస్తృతంగా చర్చించారు బీజేపీని ఎలా అడ్డుకోవాలన్న దానిపై సమాలోచనలు జరిపారు రానున్న రోజుల్లో ప్రజల్లోకి ఎలా వెళ్లాలన్న దానిపై నేతల అభిప్రాయాలను సోనియా తీసుకున్నారు రాహుల్ గాంధీ పార్టీ పగ్గాల నుంచి తప్పుకోవడంతో సోనియానే అంతా తానే అయ్యి నడిపిస్తోంది తమ వారసురాలిగా ప్రియాంకను చేస్తే బాగుంటుందని నేతలు సోనియాకు చెప్పారు రాహుల్ ప్రియాంకా గాంధీల్లో ఎవరైనా ఒకరు సంస్థాగత ఎన్నికల తరువాత నాయకత్వ బాధ్యతలు స్వీకరించకపోతే మోదీని ఎదుర్కోవడం కష్టమని సోనియాకు చెప్పినట్లు తెలుస్తోంది పార్టీలో ప్రేరక్లను నియమించాలన్న దానిని సోనియా తోసిపుచ్చారు ప్రస్తుతమున్న సమన్వయకర్త అనే పదానికే ఆమె ఓటు వేశారు పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన అధ్యక్షుడు కెసి వేణుగోపాల్ అధ్యక్షతన ఏఐసీసీలో జరిగిన కార్యదర్శుల సమావేశంలో కూడా భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు ప్రియాంక గాంధీకి పార్టీ పగ్గాలు అప్పజెప్పాలన్న విషయం సోనియా చేతుల్లోనే ఉంది ఆమె తుది నిర్ణయం తీసుకోనుంది సోనియానే పార్టీ విషయాలను చూస్తుందా లేక రాహుల్ ప్రియాంకాలకు అప్పజెబుతుందా వేచిచూడాలి